ఈరోజు ఆంధ్ర తెలంగాణ రెండుగా విభజించుకోవడానికి వచ్చినటువంటి ప్రధాన కారణం ఏంటంటే మనకు అభివృద్ధిలో అసమానతలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మనం విభజనవాదం మనకు వేర్పాటువాదం కావాలి అన్నది ప్రజల్లో నుండి వచ్చినటువంటి ఆకాంక్ష అలాంటి పరిస్థితులు ముందు ముందు రాకుండా ఉండాలి అంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మనకు ఈ రోజు అమరావతిలో ఏదైతే ఉందో అక్కడ విశాఖపట్నంలో అదే విధంగా కర్నూలులో మూడు ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో మూడు రాజధానులను మనం తీసుకోవడం జరుగుతూ ఉంది అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం వల్ల మనం రాబోయేటువంటి భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు సమాన అభివృద్ధి ఫలాలు అందించగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం మనం అమరావతి నుండి పూర్తిగా మనం తరలిస్తున్నాము రాజధాని లేకుండా లేదు అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పలేదు ఇక్కడ కూడా మనకు ఒక ప్రాంతం ఇక్కడ కూడా రాజధానిగానే ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి గత కొద్ది రోజులుగా కేవలం ఎవరైతే అంటే అక్కడ రైతులు అనే కంటే కూడా అక్కడ ఎవరైతే వేరే వేరే ప్రాంతాల్లో నుండి వచ్చి పెట్టుబడులు పెట్టుకున్నారో వారందరూ కూడా దీన్ని నడిపిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం చాలామంది అక్కడ రైతులు అంటున్నారు చాలామంది హాస్పిటల్లో డాక్టర్స్ కూడా వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు పరిస్థితులు ఉన్నాయి లాయర్స్ వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు అంటే అక్కడ స్థానిక అభివృద్ధి కంటే కూడా ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇది పూర్తిగా తరలిస్తే మీరు అన్నట్టుగా దీన్ని ఇక్కడ ఏ ప్రాంతం ఇక్కడ అభివృద్ధి చెందుతూ అభివృద్ధి ఆగిపోతుంది అనుకోవడానికి లేదు ఇక్కడ కూడా మనకు అభివృద్ధి చెందుతుంది అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి అన్నది మీరు చెప్పినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మనకు చిన్న రాష్ట్రాలు అవసరమని ఏ విధంగా తెలిపారో ఇప్పుడు అదేవిధంగా మనకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మనం మూడు రాజధానులు అని తీసుకోవడం జరిగింది దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది తప్పితే ఎవరికి కూడా నష్టం జరగదని తెలియదు.